ఇది నాది. నాకివ్వు. రే నేను చేశాక నువ్వు చేతులే. ఎలా భయ్యా ఇటు ఎవరా ఇటు ఎవరికి వద్దు. ఏంట్రా ఇది బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. రేపటి నుంచి నేను బయటకు వచ్చేటానికి నువ్వు బయటికి రాకూడదు, అర్థమైందా? ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసులు బంగారం కొనుక్కుని ట్రైన్లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి. ఓకేనా? ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో లగ్డి కబుల్ పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి, నేను నిర్వహిస్తాను. అసలు నువ్వు డబ్బులే పోతు తల్లి, నీకు నమస్కారం. ఎక్కడ? కమిషనర్ ఆఫీస్ అంటే చాలు, అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గారు చైన్ ఉన్న పెట్టినప్పుడు ముట్టాడురా. ఇదా నాగేంద్ర గారి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండమ్మా. బాషారా చిన్న చిన్న. ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా? మావే తినిపిస్తే తినవేంట్రా? అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నావు ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. తింటున్నది చిచ్చ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గారిని తీసుకొస్తున్నారా? అన్నా ఆ సీఐ లాయర్ వచ్చింది రానా? కరెక్ట్ గా భోజన టైంకి వస్తారు. ఏమయ్యా లాయర్ బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీను మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సీఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు. కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవర్ గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగి రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నా గాని తిక్కరేగిందా? దాన్ని కూడా వేసేసాయి. ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చస్తుంది. మర్డర్ చేస్తాడంట మర్డర్? మార్కెట్ లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధుందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు.
అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రే, ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించరా మనం. ఆ గోపిగాడు హాస్పిటల్లో అడ్మిట్ అయినా? ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్క్రీమ్ తింటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడరా చిన్న, ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడ, వాడి సంగతి తింటూ చూద్దాం పదండి. అనననా, నీ ముందు వాడంతా నా బచ్చాగాడు, ఇంకోసారి చూసుకున్నావు వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, వినబడకూడదు. అలాగే బిర్యానీ వాసన అద్దరిపోతుంది, తిందాం పద. రై, మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసు వాడి తల్లి ఓ రౌడీ షేడ్తో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లే. నా మూలంగా అన్నయ్యతో గొడవ పడద్దు. ఏయ్, ఎవడరా నీకు అన్నయ్యా? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా, బండకమ్మా,